దీక్ష. క్వశ్చన్ నెంబర్ ఏ అవునండి. బి తెలంగాణ ప్రభుత్వం 01/03/2024 తేదీ నుండి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి 26/02/2024 తేదీ గల ఇంధన శాఖ జిఓఆర్టీ నెంబర్ 07 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది. చెల్లుబడి అయ్యే ఆహార భద్రతా కార్డ్, రేషన్ కార్డ్, గృహ సర్వీస్ కనెక్షన్ నెంబర్ కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి పథకానికి 22/07/2024 తేదీ నాటికి అర్హులైన కుటుంబాలు 46,19,236 కుటుంబాలు. సదరు అర్హత కలిగిన కుటుంబాల్లో నెలవారీ వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న కుటుంబాలకు గృహజ్యోతి 0 బిల్లుల్ని ఇవ్వడం అయింది. ఇప్పటి వరకు జారీ చేసిన గృహజ్యోతి 0 బిల్లుల వివరాలు మీ ముందు సభలో ఉన్న పెద్దలందరూ తెలియజేస్తూ ఉన్నాను. డిస్కంల ద్వారా March 24 33,86,507, April 24 నాటికి 32,52,794, అట్లాగే May 24 31,49,563, June 2024 39,30,805, July 2024 42,13,761, మొత్తంగా 1,79,33,430 మందికి ఇప్పటికి 0 బిల్లులు ఇవ్వడం జరిగింది. సి 2024/2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం 2,418 కోట్లను కేటాయించడమైంది. గృహజ్యోతి బిల్లులు గాను డిస్కంలకు చెల్లించిన నెలవారీ గృహజ్యోతి సబ్సిడీని ఈ క్రింది విధంగా చూపడమైంది. అంటే ఉదాహరణకి చాలామంది గృహజ్యోతి బిల్లులు 0 బిల్లులు సంబంధించి డిస్కంల దగ్గర గత ప్రభుత్వాలలాగా ఉచితంగా ఇవ్వండి, మేము మాత్రం డబ్బులు కట్టమని చెప్పే విధంగా కాకుండా మీరు ఉచితంగా ఇవ్వండి, ఆ ప్రజలు కట్టాల్సిన బిల్లుల్ని డబ్బుల్ని ప్రభుత్వ పరంగా మేము మీకు చెల్లిస్తామని చెప్పి నెల నెల వారికి చెల్లిస్తూ ఉన్నాం. అలా చెల్లించినటువంటిది March 24 98.80 కోట్లు, April 2024 116.16 కోట్లు, May 2024 118.16 కోట్లు, June 2024 154.65 కోట్లు, July 24 153.17 కోట్లు. మొత్తంగా ఇప్పటికీ గృహజ్యోతి 0 బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకి నెలవారీ కట్టినటువంటి డబ్బులు 640.94 కోట్లు. ఈ ప్రజలందరూ వినియోగం 0 బిల్లులు వినియోగించుకున్నటువంటి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు కట్టినటువంటి డబ్బు ఇది అధ్యక్ష. సో రాష్ట్రవ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు వాడుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా 0 బిల్లు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ March 1 నుంచే మేము ఈ 0 బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ వచ్చామని తెస్తే ఇది సక్సెస్ఫుల్గా పేదవాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అధ్యక్ష మంత్రి గారు చెప్పిన సమాధానం నేను సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇది ఒక గొప్ప స్కీమ్ అధ్యక్ష. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ డొమెస్టిక్ పర్పస్ కొరకు 200 యూనిట్ల వరకు ఇవ్వడం అనేది చాలా అసంతగ్గ విషయం. అయితే ఇందులో మంత్రి గారికి నేను విన్నపిస్తాను, దీంట్లో కూడా ఒక 5-10% కొంతమందికి ఇంకా వాళ్ళు జనరేట్ చేయలేకపోతా ఉన్నారు. అధికారులకి తగు నిర్దేశం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నెల నెలగా మనం చూసుకుంటూ పోతే ఈ సంఖ్య పెరుగుతూ పోయింది అధ్యక్ష. మార్చిలో 32 లక్షల వినియోగదారులు ఉంటే జూలై నాటికి 42 లక్షల వరకు పోయింది.
దాదాపు 2418 కోట్లు దీనికి వెచ్చించడం కూడా జరిగింది. డిస్కంలు కట్టిన మొత్తం కూడా మంత్రి గారు చెప్పడం దాదాపు 650 కోట్లు కట్టినారని. ఈ స్కీము అధ్యక్ష పార్టీలకు అతీతంగా అందరూ కూడా అరిసించగే స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ బీద ప్రజానికి అధ్యక్ష లైటు, ఒక బల్బు, ఒక ఫ్యాన్ అనేది వాళ్ళకు వరం అధ్యక్ష. రాత్రి అంతా ఒక బల్బు వేసుకొని ఒక ఫ్యాన్ ఉంటే అది